ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన జన్మదినోత్సవం రోజున తొలిసారిగా భీమవరం వచ్చేసిన కొయ్య మోషన్రాజుకు అభిమానులు కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది. అమరావతి నుండి బయలుదేరి వచ్చిన ఆయనకు ఉండిలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపట్టి సర్రాజు, భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గాదిరాజు సుబ్బరాజు, మందలపల్లి సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఏఎంసీ చైర్మన్ ఏడుకొండలు, భీమవరం ఎంపీపీ నరసింహబాబు, జెడ్పీటీసీ కాంట్రాక్టర్ నరసింహారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మంతెనే యోగేంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట బోగయ్యతో పాటు ఉండి భీమవరం నియోజకవర్గం చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ఆర్పీ ఆగ్రహంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా భీమవరం చేరుకున్నారు. మోషన్ రాజుకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించారు కూడా. భీమవరం ప్రకాశం చౌక్లో మోషన్ రాజు ఎమ్మెల్యే గంధి శ్రీనివాసులను గజమాలతో సత్కరించారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేశారు. నాయకత్వం నాయకత్వం నాయకత్వం.